శాస్త్రంలో ఒక మాట ఉంది, మనమందరము కూడా ఒక కాలమునందు వశపడి జీవిస్తూ ఉంటాం. ఒక దేశము, ఒక కాలము, ఈ పరిమితికి లొంగి ఉండేవారం కాబట్టి మనం కూడా జగత్తు యందు అంతర్భాగమై ఉంటాం. జాయితే గచ్చతే ఇది జగత్తు, వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అలా వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగత్తులో అంతర్భాగమైనటువంటి మనం కూడా ఒక నియతి కాలము, కాల విభాగమునందు కొంతకాలము మాత్రమే ఉండడం సంభవిస్తుంది తప్ప శరీరంతో కాలాతీతంగా ఉండగలిగినటువంటి శక్తి అందరికీ ఉండదు, ఆ అవకాశం ఇవ్వడు పరమేశ్వరుడు. కాబట్టి ఈ కాలము అనేటటువంటి మాటని వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట చెప్తారు, ధర్మాణం అధర్మాణం ఆయుషోవా సంఖ్యానాం కరోతీతి కాలః అని. అంటే పరమేశ్వరుడు సమస్త జీవకోటికి ఆయుర్దాయము అని ఇస్తాడు. అంటే కాలమునందు ఇంత భాగము జీవించి ఉంటుంది అని. పుట్టినది ఒక పరిమితి అయితే ఆ శరీరాన్ని విడిచిపెట్టేసేటటువంటిది వేరొక పరిమితి. ఈ రెండు పరిమితుల మధ్యలో ఉన్నది జీవి సంబంధంగా కాల విభాగం. పుట్టిన తేదీ ఏదో ఉంటుంది, శరీరం పడిపోయే తేదీ ఒకటి ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో అతను శరీరంతో ఉంటాడు. శరీరంతో ఉన్నప్పటికీ 84 లక్షల జీవరాశుల్లో మిగిలిన జీవరాశులు ఆత్మోన్నతి కొరకు చేసుకోగలిగినటువంటిది ఇది ఉండదు. ఎందుకంటే శాస్త్రమనందు ఒక మాట, వాటికి అసలు స్వర్గలోకము అని ఉచ్చరించేటటువంటి అధికారము కూడా లేదు. అవి ఉన్నతిని పొందాలని కానీ, ఉత్తమమైనటువంటి లోకములను పొందడం కానీ అసలు వాటికి అవకాశం ఉన్నటువంటి విషయమే కాదు. ఇక మోక్షమన్న మాట లేనే లేదు. ఇక ఉన్నతిని పొందగలిగిన వాడెవరు? మనుష్య జీవి ఒక్కడే. ఈ మనుష్య జీవికి ఇచ్చినటువంటి కాలంలో, అంటే పుట్టిన తేదీ దగ్గర నుండి శరీరం పడిపోయే పర్యంతము, ఉన్నతిని పొందడానికి ఈశ్వరుడు మూడింటిని ఇస్తాడు. ఈ మూడింటి చేత నీవు ఉన్నతిని పొందు. ఏవి ఏవి మూడు అంటే, మొట్టమొదటిది శాస్త్రము, అదే వేదము కూడా, వేదమే శాస్త్రము. రెండవది గురువు, దాని గురించి చెప్పగలిగినటువంటి వాడు. మూడవది దాని యందు అనురక్తిని కలిగి మనం అలా బ్రతకాలనేటటువంటి బుద్ధి. ఈ మూడు అత్యంత అవసరములు, శాస్త్రము, గురువు, దాని యందు మనకి బాగా నిలబడినటువంటి బుద్ధి. ఈ మూడు దేని యందు ఉన్నాయో, ఈ మూడు ఎక్కడున్నాయో అక్కడ మాత్రమే అభ్యున్నతి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు చాలా విశిష్ట సుదినం. మార్గశిర మాసంలో శనిత్రయోదశితో కూడి మాస శివరాత్రి లక్షణం కలిగి శతవిధాల అనేక ఈతి బాధలన్నింటినీ కూడా మనం తొలగించుకోవటానికి పరమ పవిత్రవంతమైన సుదినంగా కూడా చెప్పవచ్చు. అందుచేత ఈరోజు పరమేశ్వర ఆరాధన చేయటం వలన గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుని అనుగ్రహాన్ని సాధించడానికి వీలవుతుంది. శనిగ్రహ తీవ్రతతో బాధపడేటువంటి వాళ్ళు ఆ శనికి సంబంధించినటువంటి విధి విధానాల్ని ఆచరించి శనిగ్రహ దోషాల్ని నివారించుకోవటానికి సుదినం. మార్గశిర మాసంలో ఇటువంటి అద్భుతవంతమైన ప్రభావం రావటం చేత శివకేశవుల తత్వంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ అటు విష్ణుదేవుని, ఇటు శివదేవుని, ఒక పక్క శనీశ్వరుణ్ణి, వీరందరినీ కూడాను త్రికరణ శుద్ధితో కొలిచి జన్మజన్మాంతరాల పాపాలన్నింటినీ కూడాను పటాపంచలు చేసుకోవడానికి వీలైన సుదినంగా కూడాను ఈ యొక్క శనివారాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు.
సర్వే జనా సుఖినో భవంతు. ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి హి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్యతి. ఈ ఒక్క దుర్గా సూక్తం చూస్తే ఇంకేం కావాలనిపిస్తుంది. ఇహము పరము పరమార్థము అన్నీ అసలు నీకేం కావాలో నీకు తెలియనివి కూడా ఇందులో ఉన్నాయి. ఇక్కడ అవన్నీ సమకూర్చమని అడుగుతున్నావు. ఇక్కడ తర్వాత మాటలోకి వెళుతున్నాం. పృతనా జితగు సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్ సదస్థాత్. పృతనాజితం సహమానం ఉగ్రం అగ్నిం హువేమ. ఇందులో మాటలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. పృతన జితం, పృతన అంటే పరసైన్యము, పరసైన్యం, పరసైన్యం అంటే శత్రు సైన్యము అని అర్థం. ఇక్కడ మనల్ని దెబ్బతీయడానికి ఉండే శత్రు సైన్యం. ఒక విధంగా ఆలోచిస్తే దుర్గా సూక్తములు చండీ సప్తశతులు పూర్వం అందరూ చేసేవారు, ఇప్పుడు కూడా చేస్తున్నా అనుకోండి. రాజ్యరక్షణ కోసం, ధర్మరక్షణ కోసం, తమవైన గృహము సంపద వాటి రక్షణ కోసం కూడా దుర్గని ఆరాధిస్తాం. కనుక సంకల్పాల్లో ముందుగా దేశం కోసం, ధర్మం కోసం అని సంకల్పించుకోవడం నేర్చుకోవాలండి ప్రతివారు కూడా. ఇక్కడ తర్వాత మిగిలినవన్నీ అందుకే వీళ్ళ కోసం ఏం కావాలి. ఇందులో చూస్తూ పృతనాజితం అంటే శత్రు సైన్యమును జయించేటటువంటి ఓ అగ్ని అంటే ఓ పరమేశ్వర శత్రు సైన్యాల్ని జయించడని స్వభావం అది పృతనాజితం అంటే పరకీయ సైన్యమును జయించినది. పరకీయం అంటే శత్రువు, పరులంటే శత్రువులు కదండి. ఆ శత్రు సైన్యాన్ని జయించగలవాడు నువ్వు. అయితే వాళ్ళు దెబ్బలు కొడితేను సహమానం. తర్వాత మాట చెప్పాడు సహమానం అంటే వాళ్ళ దెబ్బల్ని తట్టుకుని తిరిగి దెబ్బ కొట్టగలిగేవాడు వాడు సహమాన శక్తి అంటే ఇది అర్థం. ఇక్కడ అక్షోభ్య అనే మాట మనం చదువుతుంటాం కదా, అక్షోభ్య సర్వప్రహరణాయుధ చదివేమో లేదా, రథాంగపాణి అక్షోభ్య అంటే శత్రువుల్ని సహించేవాడు. నమస్సహమానాయ నివ్యాధిన ఆవ్యాధిని నాం పతయే నమః. వేదంలో చెప్పారు ఇక్కడ సహమాన అది అగ్ని యొక్క స్వరూపం. అది ఇక్కడ అంటే పరమేశ్వరుడు ఎటువంటి వాడంటే ఆయన ఎవడు దెబ్బతీయలేడండి. ఒకవేళ దెబ్బతీయాలని మీదకెళితే వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పగలడు. ఆయనకేమీ చెక్కు చెదరడు ఆయన. ఇది అమ్మవారి యొక్క కథలో మనం చూడొచ్చు. ఇక్కడ చండీ సప్తశత ఇంద్రుడు కనబడుతుంది. ఆవిడ ఎలా విజృంభించిందంటే మహిషాసురుడు కానీ చండముండలు కానీ శుంభనిశుంభులు కానీ విజృంభించినప్పుడు వీళ్ళందరూ పృతన పరకీయ సైన్యమే. వారిని ఓడించింది అవలీలుగా. వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారి చేత వాళ్ళకి దెబ్బలు తగిలేయి కానీ వాళ్ళు విసిరినవేవి అమ్మవారిని బాధించలేదు. మొత్తం చదవండి, మొత్తం 700 మంత్రములు చదవండి. అందులో ఎక్కడ వాళ్ళు విసిరిని మాత్రం కనబడతాయి. వాడు బాణం వేశాడు, వాడు ఇది వేశాడు, అన్ని అమ్మవారు కొట్టారు. ఆవిడ సహమాన అలా నిలబడింది, ఆ దుష్టులందరినీ తట్టుకుని నిలబడింది. మొత్తం సప్తశతి కథంతా ఇందులో చెప్పేశాడండి ఇక్కడ. అందుకే దీని విస్తారమైన సప్తశతిని మళ్ళీ మనం తెలుసుకోవాలి. దేవి మహాత్మ్యంలో ఎన్ని రకాలు. అందులో తల్లి నువ్వు విజృంభించినప్పుడు చాపజ్యానిస్వనేన చ శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన్న పాహి చాపజ్యానిస్వనేన చ. తల్లిని యొక్క శూలము అది కూడా జ్వాలోగ్రహ అగ్నిజ్వాలలు వెజ్జలుతున్న శూల్యం ఖడ్గప్రభానికర విస్ఫురిత. ఆ కత్తి నువ్వు తిప్పుతున్నప్పుడు తళతళ్లాడుతూ అందులోంచి నిప్పులొస్తున్నట్టుంది తల్లి. ఆ శూలం ఎత్తినప్పుడు జ్వాలలు అందులోంచి వస్తున్నాయి. ఆ ధనుస్సును సంధించి నువ్వు శరపరంపర కురుస్తూ ఉంటే అగ్ని కీలలు బయటకు వస్తున్నట్టున్నాయి. ఇదంతా పృతనాజితం. వాళ్ళు విజృంభిస్తున్నప్పుడు వాటన్నిటిని అవలీలంగా కొట్టిపారేసేవే అది సహమాన. మొత్తం అందులో ఉన్న కథను చూపించాడు. ఇలా శత్రు సంహారం చేసినటువంటి నీ స్వరూపం ఎలా ఉంది ఉగ్రం. అక్కడ వాళ్ళ ముందు ఆవిడ ఉగ్రంగా కనబడుతుంది. ఇక్కడ మహోగ్ర తేజస్సుతో ప్రకాశిస్తున్నది. ఉగ్రము అంటే భయంకరము అని అర్థం మాత్రమే తీసుకోవడానికి లేదు, ఉగ్రము అంటే అన్నిటినీ మించినది అని అర్థం. ఇక్కడ నమ ఉగ్రాయ చ భీమాయ చ ఉగ్రతత్వాన్ని చూపిస్తున్నాడు. అగ్ని ఆ తల్లి సమస్త దేవతలకి నాయకురాలైంది. తర్వాత ఆవిడ నుంచి అనేక శక్తులు ఉత్పన్నమయ్యాయి కదా. మహిషాసుర సంహారం చేసినప్పుడు కానీ, చండముండల్ని సంహరించేటప్పుడు కానీ, భండాసురాదుల్ని సంహరించినప్పుడు కానీ అమ్మవారి నుంచి ఎన్ని శక్తులు వచ్చాయండి. మాతృకాశక్తులు, అదేవిధంగా దుర్గాశక్తులు, దశమహావిద్యలు ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. అవన్నీ ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ నుంచి వచ్చి ఆవిడకి సైన్యాలుగా అయిపోయాయి. అప్పుడు ఆవిడ ఏమనయ్యారు, వాళ్ళకి నాయకురాలయ్యారు. నాయకురాలనే నాయకుణ్ణే అగ్ని అంటారు గనక అగ్ని. ఇది మాట చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకు పృతనాజితం సహమానం ఉగ్రం అగ్ని. అటువంటి అగ్నిని హువేమ, ఈ హువేమ హవామహే ఈ మాటలకు అర్థం ఏంటంటే మేము యజ్ఞమునందు ఆహ్వానిస్తున్నాం.
లేదా ఆహుతులు సమర్పిస్తున్నాం ఇచ్చార్థంలో చెప్పవచ్చు. హువేమా ఆహ్వానిస్తున్నాం అంటే అర్థమేంటి, మనస్సు తెరిచి మా మనస్సులో ఆ తల్లిని ధ్యానరూపంలో ఆవహింపజేసుకుంటున్నాం, ఇది అర్థం ఇక్కడ. హువేమా స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:42 సూర్యాస్తమయం 5:40. తిథి త్రయోదశి ఉదయం 7:10 వరకు. నక్షత్రం అనురాధ తెల్లవారుజామున 4:12 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 7:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:42 నుంచి 8:10 వరకు. అమృతకాలం సాయంకాలం 4:38 నుంచి 6:24 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30. నేటి విశేషాలు ధనుర్మాస ప్రారంభం. అలాగే శనివారం త్రయోదశి ఉన్నాయి కాబట్టి శని త్రయోదశి నేటి ఆణిముత్యాలు. చేయకుండా చేశాననేవాడు అధముడు, కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పేవాడు దుర్జనుడు, ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు. తుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈనాటి నుంచి ధనుర్మాస వ్రతం ప్రారంభమైంది. సూర్యుడు ధనురాశిలో సంక్రమించాడు. మానవాళికి అందరికీ కూడా ఈ ధనుర్మాస కాలం చాలా ఉత్తమమైనటువంటి కాలం. ఉత్తమత్వం దేన్ని బట్టి అంటే, ఈ మాసం ఒక ఏడాదిలో ఉత్తమమైనటువంటి సత్వగుణాన్ని పెంచేటటువంటి కాలం. కాలాన్ని 2గా విభాగం చేశారు.
ఒక ఏడాదిని ఉత్తరాయణం దక్షిణాయణం అని అంటారు. ఉత్తరాయణాన్ని దేవతలకి పగలుగా, దక్షిణాయనాన్ని దేవతలకి రాత్రిగా భావిస్తారు. పగటిపూట మానవుడు పని చేసుకుంటాడు, రాత్రిపూట విశ్రమించినట్టే మానవుల్లో కూడా దేవతలకి పగటిపూట దైవీ శక్తులు మేల్కొంటాయని, రాత్రిపూట దైవీ శక్తులు విశ్రమిస్తాయి అని అంటారు. మనిషిలో దైవీ శక్తుల్ని బాగా పెంచుకోవాలి అని అనుకునేటటువంటి వ్యక్తి ఉత్తరాయణ కాలంలో జాగ్రత్తగా తన యొక్క కార్యక్రమాల్ని చక్కదిద్దుకున్నట్టయితే దైవీ శక్తుల్ని బాగా పెంచుకోవచ్చు, మంచి స్వభావాల్ని పెంచుకోవచ్చు. ఒక రోజులో పగటిపూట రజోగుణం పెరిగి ఉంటుంది, రాత్రిపూట తమో గుణం అధికంగా ఉంటుంది. తెల్ల తెల్ల వారుతూ ఉండేటువంటి సమయంలో సత్వగుణం, మంచి స్వభావాలు బాగా మేల్కాంచి ఉంటాయి. దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. ఏడాదిని మొత్తం తీసుకున్నట్టయితే ఈ ధనుర్మాస కాలం రాబోయే ఉత్తరాయణానికి ముందుండే కాలం కనుక దీన్ని ఒక ఏడాదిలో బ్రాహ్మీ ముహూర్తం లాంటిది అని అంటారు. కనుక ఇది చాలా సాత్వికమైనటువంటి కాలం, సాత్వికమైనటువంటి ఫలాలు కోరేటువంటి వాళ్ళకి ఇది ఆచరించడానికి యోగ్యమైనటువంటి వ్రతాలన్నింటినీ కూడా సక్రమంగా ఆచరింపచేసేటటువంటి కాలం కనుక ఇది చాలా మంచి కాలం. దీన్నే చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసం అని కూడా అంటుంటారు. ఈ మార్గశిర మాసం కూడా చాలా ప్రధానమైనటువంటి కాలం అందరికీ కూడా, మానవాళికి అందరికీ కూడా. ఎందుకంటే పంటల్ని ఇండ్లకి చేర్చుకోవడానికి వీలయ్యేటటువంటి కాలం. వసంత ఋతువు గొప్ప ఋతువే అయినా కేవలం చిగుళ్ళు వస్తాయి, పుష్పాలు లోకమంతా కూడా పరిమళాలు విరజిమ్ముతాయి, కానీ అవి ఫలాలు అవుతాయో అవో మనం చెప్పలేం. కానీ మార్గశిర మాసం ఓ 3-4 నెలల కాలం రైతన్న శ్రమపడ్డ ఫలితం అంతా కూడా అతని ఇంటికి చేర్చేటటువంటి కాలం, పంట చేతులకి అందేటటువంటి కాలం కదా. పంట అందితే లోకం ఆహారాన్ని తను తిని జీవించగలుగుతుంది. కనుక లోకాన్ని జీవింపచేసే ఆహారాన్ని అందించేటటువంటి కాలం మార్గశిర మాసం కనుక ఇది కోరుకున్నటువంటి ఫలాలన్నింటినీ కూడా అందరికీ అందించేటటువంటి కాలం. భౌతిక ఫలాలైతే వాటిని, ఆధ్యాత్మిక ఫలాలైతే వాటిని కూడా అందించే మంచి కాలం కనుక మనమంతా లోకహితాన్ని కోరుకునేటటువంటి వాళ్ళం కనుక ఆ లోక క్షేమం అనేటువంటి ఫలితాన్ని అందించేటటువంటి కాలం కూడా ఈ మార్గశీర్ష మాసం అనేటువంటి కాలం కనుక ఈ కాలంలో లోకక్షేమాన్ని కాంక్షిస్తూ తద్వారా మన క్షేమాన్ని కాంక్షించుకుంటూ మనం ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభం చేద్దాం. గోదాదేవి తాను ఈ ధనుర్మాస వ్రతాన్ని 30 దినాలు ఆచరిస్తూ 30 పాటలు పాడింది. అవి మనం కూడా పాడుకుంటాం. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క రకమైనటువంటి మనసులో సత్వగుణాన్ని పెంచే రీతిని మన ఆండాళ్ తల్లి మనకు వర్ణించి అనుభవించి తాను అందించింది. దాన్ని మనం కూడా పాడుకుందాం. గోదాదేవి వ్రతాన్ని ఆచరించడానికి పూర్వరంగాన్ని మనం తెలుసుకుందాం. గోదా గోపిక భావనలో వ్రేపల్లె చేరింది. మనం కూడా వ్రేపల్లెలోనే ఉన్నాం ప్రస్తుతం. శ్రీకృష్ణుడు నిన్నటి రాత్రి అందరినీ కూర్చుండచేసి ఆచరించాల్సిన వ్రతాన్ని గురించి చెప్పి తాను తన భవనానికి చేరాడు. మిగిలినటువంటి గోపీజనం అంతా వారి భవనాలకి చేరారు. అందులో ముందు లేచినటువంటి గోపిక తనతోటి చేరి ఉండే వారందరికీ కూడా ఆచరించబోయేటటువంటి వ్రతాన్ని గురించి ముందుగా తాను వివరిస్తోంది ఓ అందమైనటువంటి పాటలో. ఆ పాట ఇలా ఉంటుంది. మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాడాల్ నీరాడపోదు వీర్ పోదు మినో నేరైర్ సీర్మల్ఘుం ఆయిప్పాడి సెల్వచ్చిరుమీర్హాళ్ కూర్వేల్ కొడుంతొళిలన్ నందగోపన్ కుమరన్ ఏరార్ంద కణ్య సోదై ఇళం సింగం కార్మే నిచ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముహత్తాన్ నారాయణనే నమక్కే పరై తరువాన్ పారోర్ పుగళ పడిందేలోరెంబావాయ్ ఆండాళ్ తిరువడిగళే శరణం. ప్రతిపావసరానికి చివర ఏలోరెంబావాయ్ అని ముగుస్తూ ఉంటుంది. ఇది మన వ్రతం సుమా అని దానికి అర్థం అన్నమాట. చేరిన వారందరితోటి వ్రతానికి మన ఆండాళ్ తల్లి వారిని సంసిద్ధులని కావిస్తూ వివరిస్తోంది. ఏమిటి మనం చేసేటువంటి వ్రతం? మొట్టమొదట కృతజ్ఞతని కాలానికి ఆవిష్కరిస్తోంది.
కాలం కదా మనందరికీ ఉపకారం చేసేది. కాలం అనుకూలిస్తే మనం ఇలా పుట్టాం, ఇలా పెరుగుతున్నాం, ఇలా బ్రతుకుతున్నాం. కాలం అనుకూలిస్తే మంచి పనులు చేస్తున్నాం, కాలం అనుకూలించకపోతే అట్లాగే ఉంటున్నాం. ఇంతకాలం భగవంతుడిని మనం గుర్తించలేక ఉన్నాం అంటే కేవలం కాలం అనుకూలించలేకనే కదా. ఈవేళ మనమంతా కూడా శ్రీకృష్ణుని సేవించడానికి యోగ్యులం అయ్యాము అని అంటే, శ్రీకృష్ణుడి కోసం వ్రతాన్ని చేస్తున్నాం అని అంటే, శ్రీకృష్ణుడి ద్వారా వ్రతం మన చేత జరుగుతోంది అని అంటే, కేవలం అది కాలం అనుకూలించడం కనుక ముందర మనం కాలానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. సామాన్యంగా లోకంలోనే ఏదో ఒక పుట్టినరోజు, ఒక వివాహపు దినం ఇలాంటి రోజుల్నే మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఆ రోజు మీద ఉండే కృతజ్ఞతను ఆవిష్కరించుకుంటామే, మనిషికి సాత్విక స్వభావాన్ని పెంచుకోవడానికి అనువైనటువంటి ఒక కాలం నీకు సమీపించిందంటే దానికి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి కదా. రండి, ముందు మనమంతా కూడా ఒకసారి కాలాన్ని స్మరించుకుందాం అంటూ మన ఆండాళ్ళ తల్లి అందరినీ సమీకరించి వారందరికీ కూడా వ్రతం ఆచరించబోయిన కాలాన్ని గురించి శ్లాఘిస్తోంది. ఇది మార్గళి తింగళ్, ఇది మార్గశీర్ష మాసం. ఏమిటి మాసానికి గొప్పతనం? మది నిరైందనన్నాళ్ ఆల్. చంద్రుడు తన పూర్ణ కళలతోటి నిండి ఉండేటటువంటి మంచి దినాల్ని మనకి అందిస్తుంది. ఈ మార్గశీర్ష మాసానికి ఉండే గొప్పతనం ముందు మన అమ్మ చెబుతోంది. మార్గశీర్ష మాసం పంటలని ఇండ్లకి తెచ్చి ఇండ్లని ధనధాన్యాదులతోటి కళకళ్ళాడేట్టు చేసేటువంటి మాసం కనుక ఇది మాసాల్లోకెల్లా మంచి మాసం. అంతేకాదు, ఇది మరీ ఎక్కువ వేడి కానీ మరీ ఎక్కువ చల్లదనం కానీ ఇంకా ఉండనటువంటి కాలం. ఎండాకాలం వెళ్ళిపోయింది, వానాకాలం వెళ్ళిపోయింది, శీతాకాలం పూర్తిగా ప్రవేశించలేదు. కొంచెం కొంచెం చలి ఉంటున్నప్పటికీ కూడా అది పెద్ద లెక్క కాదు. మాసాల్లో కల్లా ఇది ఉత్తమమైన వాతావరణాన్ని మనకు అందించేటటువంటి కాలం. మంచి పనులు చేసేవాళ్ళకి మంచి వాతావరణం కూడా కావాలి కదా. సాత్వికులకందరికీ కూడా సత్వాన్ని పెంచేటటువంటి కాలం కనుక ఇది భగవంతుడి లాంటి మాసం అన్నమాట. వాసుదేవ తరుచ్ఛాయ నాతి సీతా నా ఘర్మదా అని మన మాసాల్లోకెల్లా గొప్పదైనటువంటి ఈ మాసాన్ని భగవంతుడి యొక్క స్వభావం కలది అని పోలుస్తూ ఉంటారు. భగవంతుడైనటువంటి ఒక వృక్ష ఛాయ చాలా గొప్పది. ఇది వేసవి కాలంలో చల్లదనాన్ని ఇస్తుంది, శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇస్తుందట. అలానే ఈ మాసం కూడా చాలా కోరుకున్న వారికి కోరిన వాటన్నిటినీ కూడా హాయిని అందించేటటువంటి మాసం కనుక ఇది మంచి మాసం. అంతేకాదు, భగవంతుడే ఈ మాసం నేను అని శ్లాఘించినటువంటి మాసం. మాసానాం మార్గశీర్షోహం అంటూ భగవంతుడు తనే ఈ మాసం అని చెప్పుకున్నాడు. ఎందుకోసం అనంటే, మనిషి బాగుపడడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒకటి తన కర్మను ఆచరించడం, రెండు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, మూడు భక్తిని పెంపొందించుకొనడం, నాలుగు శరణాగతి చేయడం, ఇలాంటి అనేక మార్గాలున్నాయి. ఒక్కొక్క మార్గము మనకి కావలసిన శ్రేయస్సుని అందించేదే అయినా అవన్నీ మన ప్రయత్నం మీద ఆధారపడ్డవే తప్ప వాటంతటా మనకి ఫలితాలను ఇచ్చేవి కావు. కానీ వీటన్నిటికంటే గొప్ప మార్గం మరొకటి ఉంది. అదేమిటి అంటే, భగవద్గీతలో నేనే అని శ్రీకృష్ణుడు చెప్పుకున్నాడు. మామేకం శరణం వ్రజ అంటాడు ఆయన. ఆయన మార్గాల్లోకెల్లా ఉత్తమమైనటువంటి మార్గం. మిగిలిన మార్గాలు మన ప్రయత్నాన్ని ఆశిస్తే ఆ మార్గం మన ప్రయత్నాన్ని ఏం అపేక్షించకుండా తనే కావలసినవన్నీ ఇవ్వగలిగినటువంటి మార్గం కదా భగవంతుడు అంటే. కనుక భగవంతుడనే మార్గం మార్గములలోకెల్లా శీర్షం. కనుక భగవంతుడిని మార్గశీర్షం అంటారు అని తనే చెప్పుకున్నాడు అన్నమాట. అటువంటి మార్గంలోకెల్లా ఉత్తమమైనటువంటి మార్గం భగవంతుడు, నేనే మీకు అందరికీ కావాల్సిన పరికరాలను ఇస్తానర్రా, కోరిన ఫలితాలను ఇస్తానర్రా అని వాగ్దానం చేసిన కంటి కాలం కనుక ఇది ఉత్తమమైనటువంటి కాలం అంటూ మొట్టమొదటి మన ఆండాళ్ళ తల్లి మార్గశీర్ష మాసాన్ని, భగవన్ మాసాన్ని కీర్తిస్తోంది. ఇక పైన మనకి బ్రాహ్మీ ముహూర్తం ఆసన్నమైంది కనుక మనలో కూడా తెల్లవారబోతోంది. తెల్లవారుతోంది అంటే కావలసినటువంటి పనులన్నీ చేసుకోవడానికి కావలసినటువంటి చూపుకి కావలసినటువంటి వెలుతురు మనకి అంతటా వ్యాపిస్తుంది కదా. అలాంటి ఉత్తమమైనటువంటి కాలం ఈ మార్గశీర్ష మాసం. మాసమేనా, రోజులు కూడా ఎంత మంచివో అంటోంది మన అమ్మ. ఏమిటి రోజులు మంచి? మది నిరైంద నన్నాళ్ ఆల్. మది చంద్రుడు, నిరైంద నిండి ఉండేటటువంటి మంచి రోజులు కూడా ఆశ్చర్యం మన కోసం వచ్చాయి. మనం కాలాన్ని వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేకుండా కాలమే మనం వెతుక్కుంటూ వచ్చిందన్నమాట. ఇది మంచి వాళ్ళ యొక్క అయోగ్యత.
ఎవరైనా లోకంలో భౌతికమైనటువంటి ఫలితాలు కోరుకునేవాళ్ళు ఏ ముహూర్తాన్ని చూసుకుని వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. కానీ యోగ్యులైనటువంటి మహానుభావుల కోసం వారి కోసం ముహూర్తం వెతుక్కుంటూ వస్తుందన్నమాట. వారు ఎప్పుడు అనుకుంటే అదే మంచి ముహూర్తం అవుతుంది. ఏ మాట పలిగితే అదే మనకి యోగ్యమైనటువంటి శ్రేయస్సుని కలిగించేది అవుతుంది. అలానే మనం మంచిని చేద్దాం అనుకున్నాం, వెంటనే మంచి దినం వచ్చింది, మంచి మాసం వచ్చింది. ఏ రోజు మంచిది? శిక్షిస్తాను అన్న భగవంతుడే రక్షిస్తానర్రా అంటే అంతకంటే మంచి రోజు మనకి ఏమిటి కనుక? భగవంతుడిని గుర్తించగలిగిన రోజు కంటే మంచి రోజు ఏం కనుక? అలాంటి రోజు మనకందరికీ కూడా దరి చేరింది. ఇది మనకి మొట్టమొదట లభించినటువంటి యోగ్యత అంటూ ఆండాళ్ళ తల్లి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తోందనమాట. మది నిరైంద నన్నాళాల్ అని అంటూను. భగవంతుడు అనుగ్రహిస్తాడు జీవులందరినీ, కానీ భగవంతుడిలో కోపము దయ రెండు ఉంటాయి. చెడు పనులు చూసి కోపం వస్తుంది, అయ్యో నావాళ్లే అని దయ కలుగుతుంది. కోపం వచ్చినప్పుడు శిక్షిస్తానంటాడు మంచి మార్గంలో పెట్టడం కోసం. అయితే భగవంతుడిని మనం నేరుగా ఆశ్రయించడం కంటే భగవజ్ఞానం కలిగినటువంటి ఒక పెద్దల ద్వారా ఆశ్రయించడం ఉత్తమం. అలాంటి పెద్దలు మనకి గురువులు అని అంటాం. ఆ గురువుల్లో కోపం ఉండదు, కేవలం దయ మాత్రమే ఉంటుందన్నమాట. కనుక భగవంతుడి దయ కంటే గురువుల దయ శ్రేష్టమైనది అని అంటాం. రెండు కోపము అనుగ్రహం కంటే కూడా కేవలం అనుగ్రహమే ఉంటుంది. కనుక గురువుల యొక్క దయ చల్లటి చంద్రుడు లాంటిది. చంద్రుడు కాంతిని స్వతంత్రంగా ఇవ్వడు. సూర్యకాంతే చంద్రుడి మీద ప్రతిఫలిస్తే మనకి అది అందుతోంది. కానీ సూర్యకాంతి లాంటి తైక్ష్ణ్యం దాంట్లో ఉండదు, ఆహ్లాదకరాన్ని అది మనకు అందిస్తూ ఉంటుంది. అట్లానే భగవంతుడి యొక్క అనుగ్రహం కొంచెం తీక్ష్ణమైతే గురువుల యొక్క కటాక్షం మనకి చంద్రకాంతి వలె చల్లనిది. కనుక మన ఆండాళ్ళ తల్లి అంటోంది, గురు కృప వంటి చల్లటి చంద్రకాంతులు నిండి ఉండేటటువంటి కాలం ఈ కాలం. కనుక మనకి పెద్దల కటాక్షం కూడా స్పష్టంగా చక్కగా కలిగేటటువంటి కాలం ఈ కాలం. ఏం చెయ్యాలి ఈ కాలంలో? నీరాడపోదువీర్ పోదు మీనో ఆహ్వానిస్తోంది మనందరినీ కూడా. దేనికోసం? ఈ కాలంలో మనం చేయాల్సిన పని ఏమిటి అంటే స్నానం ఆచరించడం. తెలతెలవారుతూ స్నానం ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యం ఈ కాలంలో చేయాల్సింది. అయితే ఏ స్నానం? శారీరక స్నానం రోజు మనం చేస్తూనే ఉన్నాం. దానికంటే ప్రధానమైనటువంటిది మానసికమైనటువంటి స్నానం. భగవంతుడి యొక్క స్వరూప స్వభావాల్ని భావించగలిగే భగవంతుడి కళ్యాణ గుణములైనటువంటి జలములలో స్నానం ఆడాలి. అంటే భగవంతుడికి ఉపకార గుణాన్ని మనం కూడా తలుచుకుంటే మనలో కూడా ఉపకార స్వభావం పెరుగుతుంది. లోకానంతటినీ భగవన్మయంగా మనం చూడగలుగుతాం. ద్వేషాలు, ఉద్రేకాలు, ఈర్ష్యలు, అసూయలు తగ్గుతాయి మనుషుల్లో. అలాంటి భగవత్ కళ్యాణ గుణ స్నానం ఆడాలి అంటే ఎవరికి అర్హత? అంటే దీనికి జాతి కానీ, కుల అని కానీ, వర్ణ, వర్గ, వయస్సు, ధనము, విద్య, ఏ యోగ్యతలు అవసరం లేవు. ఎవరు పడితే వారే దీనికి అర్హులు. కానీ ఒక్కటి అర్హత, ఏమిటది? పోదు వీర్ అంటుంది గోదాదేవి. కావాలి అనే కోరిక ఒక్కటి ఉండాలి. అజీర్తి కలిగిన వాడికి అన్నం ఎట్లా వికటిస్తుందో ఇచ్ఛ లేని వాడికి అట్లాగే భగవంతుడు కూడా రుచించడు. కనుక భగవద్ అవగాహన స్నానం చేయాలనే, అనుభవ స్నానం చేయాలనే కోరిక ఎవరికుంటే వారల్లా కూడా రండి అంటూ మన ఆండాళ్ళ తల్లి సర్వ ప్రాణికోటిని, సర్వ మానవాళిని కూడా ఈ వ్రతానికి రమ్మని ఆహ్వానిస్తోంది. మరి మనం మాత్రం ఈ వ్రతానికి ఆండాళ్ళ తల్లి పిలిచింది కనుక వెళ్ళవద్దు, వెళదాం. మన ఆండాళ్ళ తల్లి పిలిచింది అక్కడ చేరిన పోదు వీర్ పోదు మినో అనగానే వారందరిలో ఒక అందమైనటువంటి కాంతి కలిగింది. ఆహా, చూసింది ఆండాళ్ళ నేరుజయీర్, అద్భుతమైనటువంటి అలంకరణలు కలిగినటువంటి వారా, మీరుండేటువంటి స్థానం ఎంత గొప్పదో అంటోంది. భగవద్ అనుభవ కోరిక కలవారు ఉండేటటువంటి ఊరు కూడా మంచి ఊరు అవుతుంది. సీర్మల్గం ఆయిప్పాడి సెల్వ చిరుమీరిహాల్ అంటూ వారందరిని సంబోధించింది. సీర్ మల్గం సంపదలు పెరుగుతూ ఉండేటటువంటి ఆయిప్పాడి గోకులానికి చెందినటువంటి సెల్వ చిరుమీరిహాల్ సంపదలు పెరుగుతూ ఉండేటటువంటి చిన్ని పిల్లలారా అంటూ పిలుస్తోంది. ఇది ఆ ఊరి వారి యొక్క సంపద. అక్కడ వారందరికీ కూడా భగవంతుడి యొక్క అనుభవాన్ని పొందడానికి కావలసినటువంటి చిరు వయస్సు ఉంది, కృష్ణుడితో సమానమైన వయస్సు. శ్రీకృష్ణుడితోటి తోటి వారయ్యారు, వారు సమకాలీకులయ్యారు, సమవయస్కులు అయ్యారు వారంతా కూడా. పైగా శ్రీకృష్ణుడు యొక్క కళ్యాణ గుణాలు ఆ ఊరిలో కదా ప్రకాశించాయి, ఆయన ఉన్న పరమపదంలో ఏం ప్రకాశించాయి? కనుక యహలోకంలోకి వచ్చిన తర్వాత గుణాలు పొంగడం ప్రారంభించాయి, అవి లోకానికి అంతటిగా కీర్తించదగినవి అయ్యాయి కూడా. అలాంటి ఊర్లో ఉండేటటువంటి చిన్నపిల్లలారా రండి అని పిలుస్తోంది. దేనికోసం మనం?
వ్రతం చేద్దామంటే ఎన్నో యోగ్యతలు కావాలి కదా, అవన్నీ మనకి లభిస్తాయో లభించవో అని సందేహం కలిగింది వారందరికీ. మన ఆండాళ్ళ తల్లి భరోసా ఇస్తోంది. కూర్వేల్ కొడుంతొడిలన్ నందగోపన్ కుమరన్, మనం చేసే వ్రతానికి ఫలింపచేసి ఇచ్చేటంటి వాడు మనకొకడు ఉన్నాడరా, కనుక మనకి భయం ఏమిటి? ఎవడతను? కుమరన్, భవ్యుడై తండ్రి గారి మాట వినేటటువంటి వాడు. ఎవరా తండ్రి గారు? నందగోపన్. ఎవరా నందగోపుడు? మనందరి యజమాని, మనందరి గూడిపు నాయకుడు కదా ఆయన. ఆయన చెప్పినట్టు వినేటటువంటి భగవంతుడు సాక్షాత్తు కృష్ణుడే ఉన్నాడు, కనుక మనకేం లోటు లేదు. ఆయన మాట వింటాడా అంటే ఆ కృష్ణుడికి ఆయన ఎందుండే ప్రేమ ఎంత గొప్పది అని అంటే, కూర్వేల్ కొడున్ తొడిలన్, వాడి అయిన బల్లెం దాల్చి కృష్ణుడికి ఏ ప్రమాదం వాటిల్లుతోందో అని ఎప్పుడు కూడా అహింసావాది అయినప్పటికీ కూడా కృష్ణ రక్షణ కోసం ఏ ప్రమాద ఏ ఉద్యమానైనప్పటికీ కూడా చేపట్టడానికి తగినట్టుగా ఉండేటటువంటి వాడన్నమాట. ఒక చీమ ఏమో అసురావిష్టమేమో, దోమ అసురావిష్టమేమో, కనుక భయించే దాని మీద కూడా సింహం మీదకి ఎగిరినట్టుగా లంఘించేటటువంటి కృష్ణ ప్రేమ కలవాడు కనుక ఆయన మాట వింటాడు ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడు. ఆయన దగ్గర కుమారుడు వలె భవ్యుడై ఉంటాడు, కనుక మనకేం లోటు లేదు, కృష్ణుడు ఉన్నాడు. అయితే అంత భవ్యుడే చేతకానివాడా? కాడు కాడు. ఏ రారంద కన్ని యశోదై ఇళం సింగం, మంచి శ్రీకృష్ణుడు యొక్క బాలచేష్టాలని అల్లరి చేష్టాలని అద్భుత చేష్టాలని చూస్తూ మంచి విశాలముగా లోకానంతా తనలో కలిగిన భగవంతుడిని తన నేత్రాల్లో ఇముడ్చుకోగలిగినటువంటి యోగ్యత కలది కనుక మన యశోదమ్మ, ఆవిడ నేత్రాలు ఏర్ ఆర్ద ఆనందము అందము రెండు కూడా కంటిలో నిండి వికసించినటువంటి పెద్ద పెద్ద కళ్ళు ఆవిడవి. అలాంటి ఆమె దగ్గర లేత సింహం వలె తన యొక్క చాతుర్యానంతటిని కూడా చూపించేటటువంటి స్వామి ఆయన. అంతేకాదు, అది కాకపోయినా కార్మేని, మంచి మేఘం వలె చల్లనైనటువంటి స్వభావం కలిగిన వాడు. శంకణ్, వాత్సల్యాన్ని చూపించే పరత్వాన్ని ప్రకాశింపజేసే ఎర్రని నేత్ర సౌందర్యం కలవాడు. కదిర్మదియం పోల్ ముహత్తాన్, సూర్య చంద్రుల వలె మంచి ప్రకాశించేటటువంటి కాంతులు ఇనేటటువంటి పరాక్రమము ఆహ్లాదము రెండూ కలిగించేటటువంటి దివ్య ముఖమండల సౌందర్యం కలిగిన వాడు మన స్వామి శ్రీకృష్ణుడు. ఆయన పేరు శ్రీకృష్ణుడు అని చెబితే పెద్దవాళ్ళకి మళ్ళీ ఎక్కడ సందేహం కలుగుతుందో అని మన ఆండాళ్ళు మార్చి నారాయణనే. సర్వజీవులకి కూడా లోపల బయట వ్యాపించి ఉండేటటువంటి ఆ పరంధాముడే ఏం చేస్తాడు, నమక్కే ఆయన్నే కోరుకునేటి మనకే పరైతరువాన్, కోరినటువంటి పురుషార్థాన్ని ప్రసాదిస్తాడు. పారోర్పుగరా, లోకులంతా కూడా కీర్తించేటట్టుగా పడింది, అవగహించి మనం స్నానమాడదాం, రండి ఈ వ్రతంలోకి. మనం వ్రతం చేస్తే లోకమంతా కూడా కీర్తిస్తుంది, లోకులందరికీ ఫలితాలు లభిస్తాయి, పరమాత్మ మనను అనుగ్రహిస్తాడు. ఒక కోరిక ఒక్కటి ఉంటే చాలు, రండి వ్రతం ఆచరిద్దామని ఈ మొదటి పావురంలో మన ఆండాళ్ళ తల్లి వ్రతానికి అందరినీ కూడా ఆహ్వానిస్తోంది. రండి మనం కూడా ఈ వ్రతంలోకి అవగహించి ఆచరిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. కేశవ నారాయణ నారాయణ నారాయణ, ఆట మొదలైంది. బలరాముడి జట్టు గెలిచింది. బలరాముడి జట్టు గెలుస్తూనే దాంట్లో నియమ ప్రకారంగా ఈ జట్టు మోయాలి కదా. అప్పుడు శ్రీరాముడు వృషభుడు మొదలైన వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరు చొప్పున శ్రీకృష్ణుడి జట్టులోని వారు మోశారు. మోయాల్సిందే భగవంతుడైన శ్రీకృష్ణుడు శ్రీరాముడిని, భద్రసేనుడు వృషభుడిని, ప్రలంబాసురుడు రోహిణీపుత్రుడైన బలరాముడిని మోసేశారు. రాక్షసుల్లో గొప్పవాడు ప్రలంబుడు, వాడు శ్రీకృష్ణుడిని మోయటం సాధ్యం కాదని భావించి ఆయన పక్షంలోనే చేరి బలరాముడిని మోశాడు. అంతరికంటే కూడా వేగంగా కదులుతూ బలరాముడిని మోస్తూ దింపవలసిన చోట ఆయన మర్రి చెట్టు కూడా దాటి ముందుకు వెళ్ళిపోయాడు. దింపవలసిన చోట ఒకటి ఉంది, అక్కడ దింపాల ఆట ప్రకారంగా, దింపలేదు, మర్రి చెట్టును కూడా దాటి వెళ్ళిపోయాడు మోసుకుంటూ. ఆ రాక్షసుడు బంగారు ఆభరణాలు ధరించి మెరుపులాగా వెలిగిపోతున్నాడు. అంతలో బలరాముడు పర్వతమంత బరువుగా అయిపోవటంతో వాడి వేగం తగ్గిపోయింది.
బలరాముడు బలం పెంచుకున్నాడు పైన కూర్చొని, మోస్తున్నాడు, పరిగెత్తిపోతున్నాడు. వాడు అట్లా అంత బంగారులాగా ఉన్నాడు, గొప్ప బాలకుల్లాగా తయారైపోయినాడు అనుకున్నాం కదా, ఇంకా మెరిసిపోతున్నాడు వాడు. అటువంటి వాడు మోస్తున్నాడు, పరిగెత్తిపోతున్నాడు, మోసుకొని వెళ్ళిపోదామని. అంతలో బలరాముడికి పర్వతం అంత బరువుగా అయిపోవటంతో వాడి వేగం తగ్గిపోయింది. బాగా బరువు అయిపోయాడు పైన. వాడు లాభం లేదని రాక్షస రూపాన్ని ధరించాడు. అప్పుడు వాడు నక్షత్రరాజైన చంద్రుణ్ణి మోస్తూ మెరుపులతో ప్రకాశించే మేఘంలాగా కనిపించాడు. అంత అద్భుతంగా మేఘంలాగా కనిపించాడు. వాడి కన్నులు కేశాలు జ్వలిస్తున్నాయి. వాడి దేహం ఆకాశంలో వేగంగా కదిలిపోసాగింది. వాడి భయంకరమైన కోరలు కనుబొమ్మల పైభాగానికి తగులుతున్నాయి కూడా. వాడు కడియాలు, కిరీటము, కుండలాలతో ఆశ్చర్యపడే విధంగా ఉన్నాడు. వాడి దేహాన్ని చూసి నాగలి ఆయుధంగా గల బలరాముడు కొంచెం భయపడ్డాడు. ఏంటి ఇట్లయిపోయింది, నేను ఎంత బరువు ఎక్కినా వీడు ఇంకా ఎక్కువ బరువు మోస్తూ వెడుతున్నాడు, భయంకరమైనటువంటి ఆకారాన్ని తాల్చేశాడు రాక్షసాకారము, ఎంతవరకు ఎదిగాడు, పై వరకు ఆకాశం వరకు ఎదుగుతున్నాడే వీడు అని కొంచెం బలరాముడికి భయమైంది. ఏముండొచ్చు ఇది, ఏం జరుగుతుంది ఇది. తర్వాత బలరాముడికి తెలివి కలిగింది, భయం దూరమైంది. ప్రలంబాసురుడు బలరాముణ్ణి ఆకాశ మార్గం ద్వారా తీసుకొని పోసాగాడు. ఆకాశ మార్గం వెళుతున్నాడు. అప్పుడు బలరాముడు ఇంద్రుడు పర్వతాన్ని కొట్టినట్లుగా కోపంతో వజ్రపు వేగం గల పిడికిలి పోటుతో వాడి తలపై ఒక్కపారి కొట్టాడు. చాలా కోపం వచ్చింది, భయం పోయింది. కోపంతో ఒక పిటికిటితో బాగా బాదాడు తల మీద. బలరాముడు కొట్టిన దెబ్బకు ఆ రాక్షసుడు నోటి నుండి రక్తాన్ని కక్కాడు. ఇక కరక్కకుంటాడా అండి, అంత భయంకరమైన ఏటది. వాడి తల ముక్కలైపోయింది, వాడి తెలివి కోల్పోయాడు, వెంటనే వాడి ప్రాణాలు కూడా పోయాయి. ఇంద్రుడి వజ్రం దెబ్బకు నేల రాలిన పర్వతంలాగా వాడు పెద్దగా అరుస్తూ నేల కూలిపోయాడు. ప్రలంభాసురుడు అంత అద్భుతంగా ఒక్కపారి గుద్దాడు. బలశాలి అయిన బలరాముడిచే అలా వధించబడ్డ ప్రలంభుడిని చూసి గోపాలకులు ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఏంటిది, గోపబాలకుడుగా వచ్చాడు, మన స్నేహితుడుగా వచ్చాడు, మన జట్టులో చేరాడు, మన జట్టు మన కృష్ణుడి జట్టు ఓడిపోవటంతో మన జట్టు గెలిచటంతో ఏంటి మోయటం అనేది ఉంది కదా, అందుకని బలరాముణ్ణి మోసే ఒక ఆట ఉంది కదా, దింపలేదు. ఇప్పుడు చూస్తే ఆకాశం అంతా ఎదిగిపోయాడు, విపరీతమైన భయంకరంగా ఉన్నాడు, అక్కడి నుంచి కింద పడ్డాడు, ఆకాశమే కింద పడినట్టుగా పడ్డాడు. ఎంతో ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. ఏంటిది, ఒక రాక్షసుడు మనలో చేరుకున్నాడా, అబ్బో ఎవరిని నమ్ముకోవటం తెలియటం లేదే అని ఒకరికొకరు చూసుకుంటున్నారు గొప్ప బాలకులు. నువ్వేనా, 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 అందరికీ అనుమానం, ఏడు రాక్షసుడో ఏమిటో అని చెప్పి. ఏడు దేవతను, ఏడు రాక్షసును, ఏ కృష్ణమాయ, ఏంటో కృష్ణుడు ఇట్లా చేస్తున్నాడు అని ఒక్కొక్కరికొకరు గిండుకున్నారు. నువ్వే కదా, నువ్వే కదా, నువ్వే కదా రోహిణీ పుత్రుడు, నువ్వే కదా ఓ అట్లా గోపమ్మ పుత్రులు, ఇట్లా ఒకరికొకరు చూసుకుంటున్నారు, ఆశ్చర్యపడ్డారు. ఏం జరిగిందో కూడా తెలియటం వాళ్ళకి తెలుసుకోలే లోపలి పని అయిపోయింది. వారు బాగు బాగు బలరాముడు జయకారం చేశారు, ఘోషించారు. మృతి చెంది తిరిగి బ్రతికి వచ్చాడా అన్నట్లుగా వారంతా బలరాముణ్ణి కౌగిలించుకొని ఆశీర్వదించారు. పెద్దలంతా ఆశీర్వదించారు, కొంతమంది కౌగిలించుకున్నారు. వారు బలరాముణ్ణి ప్రేమతోనూ కలత చెందిన మనస్సులతోనూ పొగిడారు. వాళ్ళందరూ కూడా వారి పొగడ్తలకు ఆయన తగిన వాడు కదా. పాపాత్ముడైన ప్రలంబాసురుణ్ణి బలరాముడు వధించగా దేవతలు సంతోషించి ఆయనపై పూలవానలు కురిపించారు, బాగుబాగు అని స్తోత్రం చేశారు. ఇంతటితో 10వ స్కందంలోని 18వ అధ్యాయం సమాప్తమవుతుంది. ఇక 19వ అధ్యాయానికి వెళుతున్నాం. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పాడు, గోపబాలురు ఆటలతో మునిగిపోయి ఉన్నారు కదా, అప్పుడు స్వేచ్ఛగా గడ్డిని మేస్తున్న వారి గోవులన్నీ గడ్డి కోసం ఆశపడి చాలా దూరం వెళ్ళి
ఎవరూ ప్రవేశించలేని దట్టమైన అడవిలోకి ప్రవేశించాయి. గోవులన్నీ కూడా వెళ్ళిపోయాయి లోపలికి. తింటూ 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 ఎన్నో రెండు మూడు మాటలు జరిగింది ఈ విధంగా. ఇప్పుడు జరిగేది పెద్ద ఘట్టంగా ఉంది. చూస్తే దట్టమైనటువంటి అడవిలో వెళ్ళారు, వెళ్ళిపోయినాయి అన్నీ కూడా. మేస్తూ ఆవులు ఒక్కచోట మేయవు, అక్కడక్కడక్కడక్కడ తింటూ ఉంటాయి. అట్లా మేస్తూ 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 అట్లా లోపలికి వెళ్ళిపోయా, అడవి లోపల వెళ్ళిపోయా. మేకలు గోవులు గేదెలు ఒక అడవి నుండి మరో అడవిలోకి వెళ్ళి రెల్లుగడ్డి ఉన్నట్టు అడవిలోకి ప్రవేశించాయి. ఒక అడవిలో వెళ్ళిపోయినాయి ఇవన్నీ కూడా. వేసవి తాపం ఎక్కువగా ఉండటం వల్ల దప్పికయి అవి ఆక్రోశించాయి. అట్లా వెళ్ళిపోయాయి గడ్డి కోసం, కానీ నీళ్లు లేవు అక్కడ. నీళ్ల కోసం తప్పించాయి. దాహం కదా. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధాముడు మొదలైన గోపబాలకులు పశువులు కనిపించలేదు కదా. వారు ఆటల్లో మునిగిపోయాం కదా మనమంతా. అటు ఇటు చూసుకుంటున్నాం. ఈ మధ్యలో ఎక్కడ వెళ్ళిపోయినా ఈ ఆవులన్నీ కూడా, ఈ గోవులంతా గురించి మర్చిపోయినందుకు ఎంతో బాధపడ్డారు. మనమంతా మర్చిపోయాము. గోవుల గురించి మనం ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఆటల్లో ఉన్నాం మనం. వెంటనే వారు గోవులను వెతకసాగారు. ఎక్కడ వెళ్ళిపోయినాయి గోవులంతా? ఎంత వెతికినా కూడా వారికి వాటి జాడ తెలియలేదు. అంత పెద్ద అడవి కదా, సాధారణ అడవి కాదు కదా, ఏదో పొరుట్లో చిన్న తోట లేదు కదా. వారికి గోవులే జీవనాధారం కదా. అవే కనిపించకపోవటంతో వారి మనస్సు ఎంతో కలత చెందాయి. అయ్యో ఎక్కడ వెళ్ళిపోయాయి ఇవి, ఏమైపోయినట్టు ఇవి? గోవులు తిన్న ప్రదేశంలోని గడ్డి గోవుల డెక్కలు దంతాలతో త్రించబడి ఉంటుంది కదా. ఆ గడ్డిని బట్టి వాటి డెక్కల గుర్తులను బట్టి వాటి మార్గాన్ని తెలుసుకుంటూ వెళ్ళారు. ఎక్కడెక్కడ తిన్నాయో గడ్డి పీకినటువంటి స్థలం తెలుస్తుంది కదా దంతాలతో. అటువంటి స్థలం అంతా కనిపెట్టారు. కొన్ని వేల గోవులు ఉన్నాయి, ఒకటా రెండా. అట్లా తినటువంటి ఆ జాడ తెలుసుకుంటూ వెళుతున్నారు. రెల్లుగడ్డి బాగా ఉన్న అడవిలో దారి తప్పిన వారి పశువులు బాగా ఆక్రోశిస్తున్నాయి. రెల్లుగడ్డి అడవి అది, అక్కడ దారి తప్పిపోయాయి, దాహమయ్యాయి, బాగా అరుస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని గోపబాలురు కనుగొన్నారు, చూశారు. అలా ఎంతో శ్రమపడి చాలాసేపు గోవులను అన్వేషించటంలో వారు బాగా అలిసిపోయారు కూడా. వారికి దప్పికయ్యింది. వారు తమ గోవులను ఆ చోట నుండి వెనక్కు మళ్లించారు. మళ్ళీ అప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు మేఘగర్జన వంటి గంభీరమైన కంఠంతో ఆ గోవులను పిలిచాడు. ఆ పేర్లతో పిలిచాడు, కొన్ని వందల పేర్లతో పిలిచాడు. అవి తమ పేర్లను వింటూనే ఎంతో ఆనందించి అంబా అని పలుకుతూ బదులు చెప్పాయి. తెలియకోకుండా వచ్చేసాయి అవి. అమ్మ ప్రాణం వచ్చేసిందని అవన్నీ కూడా మళ్ళీ వాపసు వస్తాయి. అప్పుడు అనుకోకుండా అడవిలో పెద్ద కార్చిచ్చు పుట్టింది. మళ్ళీ భయంకరమైనటువంటి నిప్పు కణికలను పెదజల్లుతో కదిలింది. అటువంటి నిప్పు అక్కడ కనపడింది. అది అడవిలోని చరాచరాలన్నిటినీ మృంగేస్తూ అన్ని వైపుల నుండి కాల్చివేస్తూ నాశనం చేస్తూ ఆ వస్తువు ఉన్నది. కృష్ణ కృష్ణ, శ్రీహరి నారాయణ.